ఎక్కడమ్మా మీది? మాది కంకిపాడు. మాది ఈడుపుగల్లు, కంకిపాడు పక్కనే. అలాగా? అదేంటి తెలీదా? చిన్నప్పటి నుంచి కాలిఫోర్నియాలో ఉన్నా. మీ ఇంటి పేరేంటమ్మా? బండి. బండి నారాయణ్ నీకేమవుతారు? తాత. ఓహో, నువ్వు బండి స్వరూపు బిడ్డవా? అప్పట్లో తెలంగాణ అమ్మాయిని ప్రేమించాడు మెడికల్ కాలేజీలో. వాళ్ళిళ్లలో ఒప్పుకోలేదు, అయితే పారిపోయి పెళ్లి చేసుకున్నారు, అమెరికాలో సెటిల్ అయ్యారు. కరెక్ట్. బావున్నారా మీ అమ్మా నాన్న? నేను పుట్టాక రెండేళ్లకే మా అమ్మ చనిపోయింది. నాన్న పెళ్లి చేసుకున్నాడా మళ్ళీ? అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అరే, నాకోసం. అలాగా. తర్వాత యాక్సిడెంట్లో తను చనిపోయాడు. ఆస్తిమైనా ఉంచారా? నా పేరు నా ఎఫ్డీలో ఉన్నాయి. సరే రండి, భోంచేసి వెళ్దురు గాని. ఇది మీ ఏరియా ఫీలింగ్. మీరు కూడా రండి. నువ్వు ఎప్పుడైనా నాతో ఇట్లా మాట్లాడినావా? ఎన్ని మాటలు, భోజనాలు కూడా. వా పదండి, మా ఇంట్లో కూర్చుని మాట్లాడుకుందాం. ఈమె ఇక్కడనే ఉంటుంది, తర్వాత ఫుల్గా మాట్లాడుకోండి. నాకు బస్ టైం అవుతుంది, నువ్వు నాడు. చూశావా ఆ నాలుగు స్తూపాలు? మా తాత, నాన్న, చిన్నాన్న, తమ్ముడు, అవి అమరవీరుల స్మారక స్తూపాలు. ఆ పక్కన ఖాళీ స్థలం ఉందే, అది నా కోసం. కానీ నేను ఆ టైప్ కాదు, నేనంత గొప్పని కాదు.